నమస్కారం జ్ఞానయోగి ప్రేక్షకులకు శుభోదయం. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయేం. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణ నమోస్తుతే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ముందుగా పంచాంగ వివరాలు. ఈరోజు హేమలమణమ సంవత్సరం, శ్రావణమాసం, కృష్ణపక్ష చతుర్థి, శుక్రవారం, ఉత్తరాభాద్ర నక్షత్రం, శుకర్మణ్యోగం, భవకరణం, గ్రహ సంపత్తి. ఈరోజు మిథును రాశ్యందు శుక్రభగవానుడు, కర్కాటక రాశ్యందు రవి కుజగ్రహాలు, సింహరాశ్యందు బుధరాహుగ్రహాలు, కన్యారాశ్యందు గురుభగవానుడు, వృశ్చిక రాశ్యందు వక్రించినటువంటి శనీశ్వరుడు, కుంభరాశ్యందు కేతువు, మీనరాశ్యందు చంద్రభగవానుడు. రాశిఫలాలు. మేషరాశి లేదా మేష లగ్నానికి సంబంధించిన జాతకులు ఎవరైతే ఉన్నారో వీరికి చాలా అనుకూలమైన శుభప్రదమైనటువంటి రోజు. అయితే మీరు చేసే కార్యక్రమాలను బాగా ఆచితూచి ఆలోచించి చేసేటువంటి విధానంతో ముందుకు వెళ్ళేదానికి అవకాశాలు బాగా ఉంటాయి. అయితే సాధ్యమైనంత వరకు కూడా ఈరోజు మీకు ఏదైతే పరిస్థితులు వస్తూ ఉంటాయో మీకు ఉపయోగపడేటువంటి పరిస్థితులే వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మరీ ఎక్కువగా ఆలోచించి అత్యంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఏమీ ఉండకపోవచ్చు. కాబట్టి మరీ మంచి విషయాల్లో కూడా ఎక్కువ ఆలోచించడం అనేది అనవసరమని మీరు భావన చేస్తే మంచిది. ముఖ్యంగా ఈరోజు గనక ఏదైనా నూతన స్థిర చరాస్తులకు సంబంధించిన వాహన సంబంధమైనటువంటి విషయాల్లో పెట్టుబడులు పెట్టినట్లయితే కనుక చాలా మంచి శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు వచ్చేదానికి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. మరింత అదేవిధంగా నూతన వాహనాలు కొనుగోలు చేసుకునేదానికి కూడా ఎంతో అనుకూలమైనటువంటి రోజుగా గమనించగలరు. కొంతమంది వస్త్ర సంబంధమైనటువంటి నూతన వస్త్రాలు కొనుగోలు చేసుకునేటువంటి విషయాల పట్ల ఎక్కువ శ్రద్ధ వహిస్తారు. విదేశీ సంబంధమైనటువంటి విద్య, వీటికి సంబంధించినటువంటి విషయాల పట్ల కూడా నూతన ప్రయాణాలు చేసేటువంటి విధానాలు కూడా చేసే అవకాశాలు ఉంటాయి. వృషభ రాశి లేదా వృషభ లగ్నానికి సంబంధించినటువంటి జాతకులు ఎవరైతే ఉన్నారో అనవసరమైనటువంటి విషయాల్లో అధికంగా సమయాన్ని ఖర్చు చేస్తారు. ముఖ్యంగా చూసినట్లయితే ఎదుటివారికి సంబంధించినటువంటి కొంతమంది మిత్రుల సమూహానికి కానీ లేదా ఏదైనా ఒక సేవా సంస్థలో మీరు ఎక్కువగా తలదొరచడం కానీ ఆయా విషయాల్లో ఎక్కువగా మీరు మమేకమై ఎక్కువగా తిరగడం కానీ జరిగేదానికి అవకాశం ఉంటుంది. శ్రద్ధాసక్తుల యొక్క విషయాలు స్వవిషయాల్లో కాకుండా ఎక్కువగా ఫలం లభించినటువంటి విషయాల్లో ఎక్కువగా ఉండటం జరిగేదానికి అవకాశం ఉంది. కొద్దిగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన ఆవశ్యకతలు ఉంటాయని గమనించుకోగలరు. వీరు ఈరోజు తప్పనిసరిగా గంధంతో శివునికి అలంకరణ చేసినట్లయితే కనుక చాలా మంచి శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఏర్పడుతుంది. మిథున రాశి లేదా మిథున లగ్నానికి సంబంధించిన జాతకులకు వృత్తి ఉద్యోగ సంబంధమైనటువంటి విషయాలు చాలా అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఎంతో అనుకూలంగా శుభ్రదంగా ఉండేదానికి అవకాశం ఉంటుంది. మీ యొక్క మాటకు ఈరోజు సమాజంలో మంచి గుర్తింపు లభిస్తుంది. ప్రతి వ్యక్తి కూడా ఈరోజు మిమ్మల్ని చాలా ఆప్యాయంగా మిమ్మల్ని కలుసుకునేటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తూ ఉన్నాయి. ధన సంబంధమైనటువంటి విషయాలు కొంతకాలం పట్టేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొంత వ్యతిరేకత ఉండేదానికి అవకాశం ఉంటుంది. మిగిలినవన్నీ కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. భార్య లేదా భర్త యొక్క ఆరోగ్య పరిస్థితులు కాస్త తక్కువగా ఉండేదానికి అవకాశాలు ఏర్పడతాయి. అదేవిధంగా ఈరోజు మీ యొక్క సేవకులు లేదా మీ దగ్గర పనిచేస్తున్నటువంటి వ్యక్తులతో కొంత సమస్యలు బాగా పెరిగేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీరు ఆయా విషయాల్లో తగిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది. మీకు మరింత అనుకూలమైనటువంటి శుభ్రదమైనటువంటి ఫలితాలు మీకు రావాలంటే కనుక తప్పనిసరిగా గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే చాలా మంచి శుభ్రదమైనటువంటి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించిన జాతకులు ఎవరైతే ఉన్నారో
అన్ని రకాలుగా కూడాను ఎంతో యోగప్రదమైన శుభప్రదమైనటువంటి ఫలితాలు పొందేదానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ కర్కాటక రాశి లేదా కర్కాటక లగ్నానికి సంబంధించిన జాతకులకు వారి యొక్క ఉన్నతాధికారులు లేదా వారి యొక్క వృత్తిలో ఉన్నటువంటి హైయర్ అథారిటీస్ అంటే మీ యాజమాన్యం మీకు చాలా అనుకూలంగా ఉండటం జరుగుతుంది. ముఖ్యంగా చూసినట్లయితే కనుక సంతాన సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వారితో కాస్త కమ్యూనికేషన్ గ్యాప్ అనేది మొదలయ్యేటువంటి పరిస్థితులు ఈ కర్కాటక రాశి కర్కాటక లగ్నానికి వర్తించే అవకాశం ఉంటుంది. అంటే సంతానంతో మాట్లాడేటువంటి విషయం పట్ల శ్రద్ధ గ్రాడ్యువల్గా తగ్గడం కానీ లేదా సంతానమే మీకు అవకాశం ఇవ్వకపోవడం కానీ జరిగేటువంటి పరిస్థితులు ఈ రోజు నుంచి నెమ్మది మొదలయ్యేటువంటి అవకాశం బలంగా కనిపిస్తున్నది. అదేవిధంగా రుణ సంబంధమైనటువంటి ప్రయత్నాలు చేసినట్లయితే తప్పనిసరిగా ఈరోజు పెద్ద మొత్తాల్లో రుణం లభించేటువంటి అవకాశం కూడా బాగా కనిపిస్తున్నది. మరింత అనుకూలంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు మీకు రావడం కోసం అని చెప్పి గరికతో కనుక గణపతి యొక్క ఆరాధన చేసినట్లయితే, గణపతి చుట్టూ చక్కగా ప్రదక్షిణలు చేసినట్లయితే కనుక మీకున్నటువంటి దోషాలన్నీ కూడా తగ్గుముఖం పట్టేటువంటి అవకాశం ఏర్పడుతుంది. సింహరాశి లేదా సింహ లగ్నానికి సంబంధించిన జాతకులకు అన్ని విధాలుగా కూడాను కాస్త అనుకూలమైనటువంటి శుభప్రదమైనటువంటి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా చూసినట్లయితే కనుక మీరు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ కోర్టుకు సంబంధించిన వ్యవహారాల్లో కానీ కొంత అనుకూలతలు లభించేటువంటి అవకాశం ఉంటుంది. అయితే భార్య లేదా భర్త యొక్క ఇష్టాయిష్టాలు మీకు కష్టంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎదుటివారి యొక్క విషయాలు ఈరోజు ముఖ్యంగా కొంత ఇబ్బందిని కలగజేసేదానికి అవకాశం ఉంటుంది. స్థిర చరాస్తులకు సంబంధించిన అమ్మకాలు చేసుకునేటువంటి వారికి చాలా అనుకూలంగాను, కొనుగోళ్లు చేసుకునేటువంటి వారికి చాలా వ్యతిరేకంగాను ఫలితాలు ఉండేదానికి అవకాశాలు ఉన్నాయి. గమనించుకోగలుగుతారు. మరింత అనుకూలంగా శుభప్రదమైనటువంటి ఫలితాలు రావడం కోసం అని చెప్పి అంగవైకల్యంతో ఉన్నటువంటి వారికి అన్నదానం కానీ లేదా నువ్వుల నూనె దానం కానీ చేసినట్లయితే శుభప్రదమైనటువంటి ఫలితాలు వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కన్యారాశి లేదా కన్యా లగ్నానికి సంబంధించిన జాతకులకు మీ పట్ల కంటే కూడాను ఎదుటివారికి సంబంధించిన విషయాల పట్ల అధికంగా శ్రద్ధ వహించేదానికి అవకాశం ఉంటుంది. మీ ఆలోచన, మీ తీరు కూడాను మీకు సంబంధించిన స్వవిషయాల్లో ఎదుటివారు ఎక్కువగా కలగజేసుకుంటూ ఉండడం లేదా ఎదుటివారికి సంబంధించిన విషయాలను సరిచేసేటువంటి విధానంగా మీ ఆలోచన ఉండటం తప్ప మీకు సంబంధించిన సొంత విషయాల పట్ల ఏమాత్రం శ్రద్ధ లేకపోవడం, ఎక్కువగా పరోపకార చింతన ఇలాంటి విషయాలు ఎక్కువగా మీ మనసును ఎక్కువగా ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ధార్మిక సంబంధమైనటువంటి విషయాలకు కానీ అనవసరమైనటువంటి వ్యాపారం అంటే ఏదైతే వ్యాపారాల్లో పెట్టడం వల్ల మనం లాస్ అవుతామో నష్టపోతామో అటువంటి వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే ఆలోచనలు కానీ వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కన్యాలగ్నం లేదా కన్యా రాశికి సంబంధించిన జాతకులు కొంత జాగ్రత్తగా ఉండాలి. తొందరపాటుగా వ్యవహరించకూడదు. మీ ఆలోచనలు కూడాను విపరీతమైనటువంటి ఆలోచన విధానం వెళ్ళిపోతూ ఉంటుంది. ఈరోజు చాలా విచిత్రమైనటువంటి రోజు. ఒక పక్క ఎంత ఆలోచనలు మీలో మిమ్మల్ని వెంబడిస్తూ ఉంటాయో మరోపక్క అంతే ఎమోషన్స్ కూడా వెంబడిస్తాయి. అంటే హృదయానికి అదేవిధంగా మన మైండ్కి, హార్ట్కి మైండ్కి మధ్య ఒక బలమైనటువంటి గేమ్ నడుస్తుంది. ఆ గేమ్ ఈరోజు కాస్త మిమ్మల్ని కాస్త ఇబ్బంది పెట్టేదానికి ఉంటుంది. అయితే కలత పెట్టేటువంటి పరిస్థితి ఏమి ఉండదు. కాబట్టి ఏమి ఇబ్బంది పడాల్సిన పని లేదు. అయితే ఇటువంటి రోజు చక్కగా గనక మీరు గణపతి యొక్క ఆరాధన, మేధా దక్షిణామూర్తి యొక్క ఆరాధన రెండూ కలిపి చేసినట్లయితే కనుక ఈ యొక్క దోషమంతా కూడా నివృత్తి అయ్యేదానికి అవకాశం ఉంటుంది.